నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు సుంచిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులైంది నేను ఒక వీడియో చేసి వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు. చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను అంటే గత 6 మంత్స్ నుంచి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే చాలా ఇంటర్వ్యూస్ చేశాను నేను, చాలా ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చాను, కొన్ని కాంట్రవర్సీస్ అవుతున్నాయి, అందువల్ల ఇంటర్వ్యూస్ అనేది స్టాప్ చేశాను. సో నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నా అభిమానులే కానివ్వండి, యూట్యూబ్ ఫాలోవర్లే కానివ్వండి, అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో యాక్చువల్గా కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అనే గ్రామంలో ఒక చిన్నపాటి సునామీ లాంటిది వచ్చిందనమాట. యాక్చువల్గా వయనాడ్ గ్రామంలో నివసించే మనుషులంతా కూడా వాళ్ళకు అక్కడే ఉపాధి ఉందన్నమాట. అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడే వాళ్ళ ఉపాధికి దగ్గరలో ఇల్లులు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ముందే వార్న్ చేసింది, ఇక్కడ ఉండడం మీకు సేఫ్ కాదు, మీరు ఖాళీ చేయాలి అని చెప్పేసి వాళ్ళను వార్న్ చేసినా కూడా వాళ్ళు వినకుండా అక్కడే నివసించారు. అందువల్ల ఆ చిన్నపాటి సునామీలో వాళ్ళందరూ చిక్కుకుపోయారు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు వెళ్ళి బ్రిడ్జెస్ కట్టి వాళ్ళ ఆర్మీ వెహికల్స్లో వాళ్ళని బయటకు తీయడం, బురదలో చిక్కుపోయిన వాళ్ళని బయటకు తీయడం, వాళ్ళకి సరైన ఆహారం ప్రొవైడ్ చేసి వాళ్ళను రక్షించడం జరిగింది. సో ఐ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ ఫర్ హెల్పింగ్ దెమ్. అండ్ అలానే ఐ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ హెల్పింగ్ దెమ్. సో ఎప్పుడైనా సరే మనకు దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి రిస్కీ ఏరియాలో మనం ఎప్పుడు కూడా స్టే చేయకూడదు. సో ఇలాంటి సంఘటన ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో ఒకసారి జరిగింది, సునామీ వచ్చి. సో ఇది రెండవసారి, ఇది రెండవ చిన్న సునామీ అనుకోవచ్చు. సో అంటే గవర్నమెంట్ మీకు ముందే చెప్పినా కూడా వినకపోవడం వాళ్ళ తప్పు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ వయనాడులో ఏదైతే ఉద్రిక్తత జరిగిందో అది 100% గవర్నమెంట్ తప్పైతే కాదు, అది ప్రజల తప్పే. ప్రజలు నివసించే ఏరియా రిస్కీ ఏరియా కాబట్టి అది ప్రజల తప్పుగా నేను పరిగణిస్తున్నాను. సో దయచేసి ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించండి. సో నేను ఈ వీడియో ద్వారా అదే తెలియజేస్తున్నాను. సో ప్రభుత్వ సూచనలు ఫాలో అవ్వండి, ప్రభుత్వ రూల్స్ ఫాలో అవ్వండి, మీరు సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సునిశ్చిత్ టీవీ యూట్యూబ్ ఛానల్.